హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మీ పిల్లలకు కానీ మీకు కానీ నరదిష్టి నుంచి, నరఘోష నుంచి విముక్తి అవ్వాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే నరదిష్టి నుంచి, నరఘోష నుంచి మీ పిల్లలకు విముక్తి అవ్వాలంటే ఉప్పుతో అలాగే ఎండుమిరపకాయలతో ఏ విధంగా దిష్టి తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలకు ఉన్నట్టుండి జ్వరం వచ్చినా, అలాగే ఒంటి నొప్పులు వచ్చినా, నీరసంగా అనిపించినా వాళ్ళకు ఖచ్చితంగా మీ పిల్లలకి దిష్టి అనేది తగులుతుంది. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఆ దిష్టి అనేది తగులుతుంది. మొదటిది వచ్చేసి కొబ్బరి అండి. ఎండు కొబ్బరి తీసుకోవాలి. చిప్ప మొత్తం కాకుండా కొద్దిగా తీసుకొని ఒక సూదికి కానీ ఒక ఇనుప రాడు లాంటి చిన్న ఇనుప రాడులా కుచ్చి దానికి దిష్టి అనేది తీయాలి. రెండవది వచ్చేసి చాట అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ చాట అనేది మన పెద్దల కాలము, పూర్వకాలం నుంచి కూడా ఈ చాటతో దిష్టి అనేది తీస్తే చాలా వరకు పోతుంది. చాట అనేది దాని మీద కొద్దిగా నీళ్లు చల్లి ఎడమ చేత్తో పట్టుకొని దిష్టి అనేది తీయాలి. ఆ తర్వాత ఇవచ్చేసి ఆవాలు. ఆవాలతో కూడా దిష్టి అనేది తీస్తే చాలా వరకు నయమవుతుంది. ఇంకొకటి మంచి టిప్ అనేది ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు 4 కానీ 5 కానీ తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకొని ముందు వైపుకు 3 సార్లు, వెనక వైపుకు 3 సార్లు అని దిష్టి అనేది తీయాలి. దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ 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 అని మనము చెప్పాలి. అప్పుడే ఆ దిష్టి అనేది పారిపోతుంది. ఈ ఎండుమిరపకాయలతో దిష్టి తీసి మీకు బొగ్గుల పొయ్యి ఉంటే ఆ పొయ్యిలో వేయండి, లేదంటే బయట ఎక్కడైనా పడేసినా సరిపోతుంది. బొగ్గుల పొయ్యి ఉండి బొగ్గుల పొయ్యిలో వేస్తే ఆ ఎండుమిరపకాయలు ఘాటు అనేది వస్తే దిష్టి లేనట్టు, ఘాటు రాకపోతే మీ పిల్లలకు దిష్టి తగినట్టు మనము చూసుకోవాలి. రెండవది వచ్చేసి ఉప్పు అండి. ఉప్పు తీసుకొని ఎడమ చేత్తోనే మనము మనిషి ఉన్న దగ్గర నిలబడి ముందుకు వెనక్కు 3 సార్లు అనేది దిష్టి అనేది తీసుకోవాలి. ఈ ఉప్పు మళ్ళీ దిష్టి తీసిన తర్వాత నీళ్ళల్లో వేయాలి. ఎక్కడ అంటే అక్కడ వేయకూడదు, నీళ్ళల్లో వేస్తే అది కరిగిపోతుంది. తెలియక కొందరు తొక్కుతూ ఉంటారు ఎక్కడంటే అక్కడ వేస్తే. అక్కడ మాత్రము దిష్టి తీసినవి అస్సలు వేయకూడదు. ఇంకోటి వచ్చేసి చీపురు. చీపురుతో కూడా దిష్టి అనేది తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. చీపురు, అలాగే ఉప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, చాట, వీటన్నిటితో మన పెద్దలు పూర్వకాలం నుంచి కూడా మన ఇళ్ళల్లో పిల్లలకి దిష్టి అనేది తీస్తూ ఉంటారు. ఇదండి చిన్న వీడియో. ఎంతటి దిష్టి అయినా కూడా ఈ విధంగా మీ పిల్లలకు, మీ పెద్దలకు తీసినట్టయితే అది చిటికలో మాయమైపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎండు కొబ్బరి వచ్చేసి స్టవ్ మీద దిష్టి తీసిన తర్వాత స్టవ్ మీద మంట పెట్టి కాల్చి ఆ తర్వాత దానికున్న నల్లబొట్టును తీసి నుదుటిని అనేది పెట్టాలి. ఈ దిష్టి తీసేది ఉదయం కానీ సాయంకాలం కానీ ఆ సమయంలో మాత్రమే తీయాలి. మధ్యాహ్నము 2 గంటలకు, 1 గంటకు ఆ టైంలో దిష్టి అనేది తీయకూడదు. ఉదయము సాయంత్రము తీస్తే బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకా కొందరు ఎర్రనీళ్ళతో కూడా దిష్టి తీస్తారు, అలా కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మరొక్కసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.